మా జఫా ఇలాగండి చప్పటితో కూర్చుంటాడు తప్ప మరపకాపచ్చండి అంతే సేమ్ త్రీ మిల్లీమీటర్స్ ఉంటుందండి అందుకనే ట్రై చేస్తావా జఫా అది కూడా లేదు ఈ అదవా నీ అదోవా రండి నైట్ వచ్చేది నైట్ మా ఇంట్లో ఎవరు ఉండరు ఓకే ముందు ఆ గూగుల్ మ్యాప్లు తీయమ అక్కడ చూడలేకపోతున్నాం కరెక్ట్గా పతికొత్త వేసినప్పుడే నాకు మూడు వచ్చిందండి కాకపోతే కాల్ మీద కాల్ అంటే లోపల లంగా లేదని చెప్పి వేయట్లేదండి లేకపోతే వేసేద్దాం మళ్ళీ శారీ అని అయిపోయింది అనుకోండి ప్రాబ్లమ్స్ కదండి ఇలా చూపిస్తారండి మా కెమెరామెన్ అసలు మంచివాడు కదా కాంపూరిష్యూ అండి నైటీస్ నైట్ చిన్న చిన్న గాలి బొక్కులు ఉన్న డ్రాయర్ అంటే నా పేరు కొట్టపోయినా వాళ్ళకి నచ్చిన పేరులతో నన్ను పిలుస్తారు ఎందుకంటే నేను వాళ్ళ శృంగార దేవత కావాలి నీ దరిద్రాన్ని చూడలేను ఆ పని బడే అందుకే ఇంకా డైరెక్ట్ డోర్స్ ఓపెన్ అండి ఇంకా ఆల్వేస్ వెల్కమ్ అండి మన ఇద్దరం కలిసి చేసుకోవచ్చు కదా షూటింగ్ హ్యాపీగా షూటింగ్స్ ఇంకేమన్నా అది షూటింగ్స్ ఇంకేమన్నా కాదులే అందులోంచి పదహారు తీసేసి మళ్ళీ ముప్పై మూడు కలిపి తర్వాత రెండు ముంచేస్తే నా వయసు వచ్చేది హాయ్ హాయ్ అండి బాయ్ అండి గోధుమ పిండి అండి నేను మీ దడేనండి ఈరోజు స్టూడియోకి వచ్చానండి నాతో పాటు ఒక ఆవిడ వచ్చింది ఆవిడేమో నేనే గొప్ప నాకంటే ఎవరు లేరు నాకంటే తాడి ఎవరు లేరని అని ఆవిడ స్టైలే ఆవిడ చెప్పుకుంటుందండి కానీ మన స్టైల్ మనకు ఉందండి అందుకనే ఈరోజు ఆవిడ గొప్ప నేను గొప్ప అనే ఒక డిస్కషన్తో డిబేట్తో ఇక్కడికి వచ్చామండి చూద్దాం ఈరోజు ఎవరి ప్రతాపం ఎంతో తేల్చుకుందామండి ఆవుడే స్వాతి గారు వచ్చారు మాట్లాడమ్మ చెప్పేదేముంది నేనైతే అందరికీ తెలుసు కాబట్టి నేనే గ్రేట్ అంతే ఎవరు తెలుసు ఏ ఊర్లో తెలుసు అన్ని ఊర్లలో తెలుసు నీ పేరు నీ పేరు అందరికీ తెలుసా అందరికీ తెలుసు ఏమని స్వాతి నాయుడు అని నాయుడు అని స్వాతి నాయుడు ఎలా అని తెలుసు అంటే ఇక తెలిసిందే కదా అందరికీ చిన్న గోడలో ఎక్కావు నువ్వు ఎన్ని గోడలు ఎక్కావు ఎన్ని గోడలా చాలా గోడలు ఎక్క ఉంటాయి కదా నేనైతే చెప్పగలను అయితే నువ్వు కూడా చెప్పలేవా ఎన్ని గోడలు ఏంటి అసలు ఏంటి అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ నాకంటే నీకంటే నిజమే అండి అసలు ఎన్ని మాయ మాటలు అండి మా ఊర్లో అసలు ఎన్ని గోడలు దూకా మీకు తెలుసు కదా ఆల్రెడీ చూస్తున్నారు కదండి ఈ వీడియోస్లో వాటిలోనే ఇవిడేదో మేకప్ వేసుకొచ్చి తెల్లగా స్కిన్ టోన్ చూపించండి చూడండి ఎవరు బాగున్నారు నేను బ్లాక్ అండ్ వైట్ అండి చూడండి కాల్ చూడండి కాబట్టి కాలు మీద కాల్ అంటే లోపల లంగా లేదని చెప్పి వేయట్లేదండి లేకపోతే వేసేద్దాం మళ్ళీ శారీ సర్రమని చెంది అనుకోండి ప్రాబ్లమ్స్ కదండి స్టూడియో మళ్ళీ ఇలా చూపిస్తారండి మా కెమెరామెన్ అసలు మంచోడు కాదు అండి ఆయన దానివల్ల ఏంటంటే అందుకే లిమిటెడ్గా ఉంటున్నానండి ఇవి కూడా వేసుకోకూడదు అన్నారు కానీ నేను కొన్ని మెయింటైన్ చేస్తాను కాబట్టి ఎవరు బాగున్నారు ఇద్దరులో చెప్పండి మీరే వ్యూర్స్ చెప్పండి కామెంట్స్ లో టిక్కు 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 అనుకోండి ఏమిటి బడేల్ అని పేరు కామెంట్స్ లో అదే ఎంతమంది కొడతారో తెలుసు మీ పేరు ఎంతమంది కొడతారు కామెంట్స్ లో మీరు ఎవరైనా అడిగితే అంటే నా పేరు కొట్టపోయినా వాళ్ళకి నచ్చిన పేరులతో నన్ను పిలుస్తారు ఎందుకంటే నేను వాళ్ళ శృంగార దేవత కాబట్టి అబ్బో ఏం శృంగారమో నాకు తెలియని శృంగారాలు ఎన్ని చేశారు ఏంటి చాలా చేశాను రెండు మూడు విప్పుకోండి అలాగే శృంగారం అన్స్టాపబుల్ చేసిన అన్స్టాపబుల్ చేసావా నేను చేశాకే అన్స్టాపబుల్ అని పెట్టారు బాలకృష్ణ బాబు బాలకృష్ణ బాబు అయినా నా తర్వాత అన్స్టాపబుల్ గాని నేను పెట్టిన తర్వాత బాలకృష్ణ పెట్టాడు ఇక నీ దరిద్రాన్ని చూడలేను పండి బడే ఇంకెవరైనా చెప్పారు ఆపమని ఆపలేదు కదా నాకెవరు చెప్పలేదు ఇంకా చేసి ఇంకా ఇంకా చేయన్నారు ఏం చేయమన్నారు వీడియోస్ వీడియోస్ అంతేగాని అది కాదు అది కాదు నన్ను అలా కాదు నన్ను అదే చేయి అదే చేయి చెప్పేసి సంపేసేవారు కదండి మీకు కూడా తెలుసు కదండి అయితే మరి ఏమేమి ఊర్లు తిరిగారు మీరు నేను అన్ని ఊర్లు తిరిగాను హైదరాబాద్ సికింద్రాబాద్ మెట్ట కూడా యూసఫ్ కూడా అవన్నీ తిరిగారు నేనేం తిరిగిన ఉంటున్నారు కలకత్తా బొంబై రెడ్ లైట్ గ్రీన్ లైట్ లైట్ ఫిటర్మాక్స్ లైట్ అన్నీ తిరిగేసాను దీన్ని బట్టి ఎవరు ఫేమస్ నేను ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగాను మీరు చూసారా పడే నువ్వే ఇంకా ఒక విత్తనం కోసం ఇంత కష్టపడుతున్నావా నేను ఏ ఊర్లో అడిగెడితే అక్కడ విత్తనాలు వరాలు కురుస్తాయండి మీకు అందరికీ తెలుసు కదండి సీతారగరంలో విత్తనాలు మళ్ళీ ఏమని హైదరాబాద్లో విత్తనాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విత్తనాలు వరాలండి అందరికీ ఎంతమంది అలా స్టాంపు బోల మంది ఉంటారు సేమ్ డిటో స్టాంప్ బడేళ్ళ లాగానే సేమ్ నా పోలికలే మీ పోలికలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి ఎవరికి లేవు లేవు అవుట్ గోయింగ్ అసలు ఏంటండి ఇంటర్వ్యూ ఇట్లా ఉంది నేను ఏదో అవతల వాళ్ళు చెప్పారు మీకంటే పెద్ద తురుమొస్తున్నారు తోపు వస్తున్నారు అన్నారు మీరేంటండి ఇట్లా ఏ కానీ నీ అంత గ్రేట్ కాదులే నీకంత ఎక్కువ గ్రేట్ కాదులే నేను కానీ అడుగు పెడితే మరి ఇంకా ఆ పనిలో గాని దిగితే స్టేడియంలో లో దద్దరిపోవలసిందే ఆ ఊరు ఊరంతా మొత్తం ఉప్పెనలా పొంగిపోవలసిందే అండి అయితే నీ దగ్గర నేను నేర్చుకుంటాను ఎప్పుడు నేర్చుకుంటారు నేర్చుకుంటారు మనం మనం నేర్చుకుంటే దాంట్లో ఉంటుందండి కదండి మీరే చెప్పండి మేము ఏం చేసుకోవండి బాడీ టు బాడీ అట్లా ఇంకా చెప్పండి మీ గురించి మ్యారేజ్ ఏంటి అసలు ఏంటి అసలు ఎట్లా మరి ఎంతో మంది మ్యారేజ్ చేసుకుంటారే అనుకున్నా అందరూ హ్యాండ్ ఇచ్చారు ఆఖరికి మా హ్యాండ్ ఇవ్వబో గట్టిగా పట్టుకుని మూడు మూడు వేయించుకున్నా నేను అలా కాదండి హ్యాండ్ కట్టుకుని లాక్కొచ్చి మరి చేసుకుంటానండి ఒకళ్ళు కాదండి పోతే వన్ బై వన్ బై మే బై బై వన్ బై మే వన్ ఒకరిపోతే అండి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అవును ఈ రోజు పప్పు ఇస్తాడు రేపు సాంబార్ ఇస్తానండి ఉంగరం ఇస్తాడు బంగరం ఇస్తాడు తర్వాత ఏమి ఇవ్వరండి నిదానంగా లాక్కొచ్చి మనం కూర్చో పెట్టుకుని పెన్ను బుక్ ఉందా రాసుకుంటావాలండి వన్ బై వన్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం నాకేసి చప్పరించేసి లాకింగ్ చేసేసి మనం మనం గంట కొట్టుకుంటూ వస్తారండి అదేదో అక్కడ ఏదో పండు ఏదో అంటారు దాన్ని అలా చేసి అన్ని మనం రాయించుకోవాలి కానీ అండి అలా భయపెట్టుకోకూడదు నేను చూడండి ఎంత డేరింగ్ ఉంటాను తెలుసు కదా మీకు అంతా ఓపే అండి మనుషులే ఉంటారండి ఈ రోజు ఉంటారు రేపు కరోనాతో పోయారు చాలా మంది మరి ఏం చేస్తాం బ్యాడ్ లక్కింగ్ అండి అంతా కూడా మనం అంత పట్టించుకోకూడదు దూసుకుంటే వెళ్ళిపోవాలండి ముందు ముందు మనదే ఫ్యూచర్ ఒకళ్ళు మన గురించి రావాలి కానీ మనం ఒకళ్ళ గురించి వెళ్ళకూడదండి యాక్టర్ నండి నేను మీకు తెలిసిందే కదా ఏ రోల్ అయినా చేసేస్తాను తెలుసు కదండి

నాకేనా థ్యాంక్ యూ బడేల్ రాజా బైకాల అనుకుంటాం కానీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి పాపం రాజా వన్ మ్యాన్ ఆర్మీ నేను వన్ మ్యాన్ ఆర్మీ ఇద్దరం కలిసి కలిసిపోదా నాకు అయింది కానండి మరి నెంబర్సే కొంచెం క్యాలెండర్లో ఎత్తుకున దొరకటలేదు ఎందుకు అలా అందరిని డైరీలో రాసుకున్నాను డైరీ ఆవిడ దెబ్బే అండి మనం ట్రైన్ ఎక్కినప్పుడు ఏదో అని ఏదో అందరూ మా ఇంట్లో ఉంటుంది కదండి మరి ఒకళ్ళు అయితే గుర్తు మరి నెంబర్ ఆఫ్ కౌంట్స్ కౌంటింగ్ మీద కౌంటింగ్ అయిపోవడం వల్ల నేను వదిలేస్తున్నా వదిలేస్తున్నావా నేనే అండి నేనే ఎందుకట్లా నచ్చట్లేదా నచ్చలేండి నాకు ఒక ఫలాన్ని నచ్చరు దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా యూజ్ నేను ఇంకా వెరీ వెరీ యూజ్ 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 అండ్ అండి మనం మీరు అంతా మరి ఆడతో పాటు ఒకటి తగిలేడు కదండి మాకు జఫాని ఎదవా రే రే సంకనాగిపోతుంది ఇద్దరు ఎదవా రే ఎదవా చూడరా జాంపండిగా ఎంత హ్యాపీగా ఉన్నారా నందం చూడరా చందం చూడరా డోజర్ చూడరా కూడా కొద్దిగా తీసుకోండి కావాలంటే మా జఫ్ లాగేండి చప్పటితో కూర్చుంటాడు తప్ప బజ్జీ అండి అంతే సేమ్ త్రీ మిల్లీమీటర్స్ ఉంటుందండి అందుకనే ట్రై చేస్తావా ఎఫా అది కూడా లేదు యదవాని ఎదోవాడే మొగడండి కొన్ని మనిషి అన్నాడండి సరే అండి నో శాలరీ అండి సహజీవనో అన్నావండి నో కప్లింగ్ మీద దర్దాడండి మొత్తం అది అండి ఇల్లు రాస్తా అన్నాడండి ఇల్లు కాదు కదండి అడు ఎల్లుళ్ళ పైకి కూడా ఇవ్వలేదండి అదవా అందుకే ఇంకా డైరెక్ట్ డోర్స్ ఓపెన్ అండి ఇంకా ఆల్వేస్ వెల్కమింగ్ అండి ఇంకా బొకేల మీద బొకేలండి అండి ఏ బొకే పడితే ఆ బొకే మొత్తం అండర్ గ్రౌండింగ్ అండి నో సెంటిమెంట్స్ నోటిమెంట్స్ బ్రింగ్ ఓన్లీ హెల్మెట్స్ ఆ టైప్ లో ఇంకా డీప్ కి వెళ్ళిపోతానండి మరి ఎంత హ్యాపీగా ఉన్నాను చూడరా జా ఇప్పుడు నేను వదిలేక దరిద్రం అంతా పోయిందిరా హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫుడ్ హ్యాపీ బెడ్ డే అండ్ నైట్ హార్డ్ వర్కింగ్ డే అండ్ నైట్ హార్డ్ వర్కింగ్ డే అండ్ నైట్ హార్డ్ వర్కింగ్ జఫా ఏం మీరు మరి అన్ని పబ్లిక్ లో చెప్పకూడదు కానీ అసెట్స్ కొనుక్కుంటున్నానండి సీతానగర్ లో ఐదు ఎకరాల పలు మళ్ళీ ఏమో రెహమత్ నగర్ లో మూడెకరాల మూడు మూడు వందల గజాల ఫ్లాట్ ఆ తర్వాత ఏమో మళ్ళీ ఇప్పుడు మొన్న ఇల్లు ఇల్లుమారిపోయిన యూసఫ్ గోడ అండి ఎప్పుడు నా గోడలే అండి ఎందుకంటే మనంతా గోడ సిస్టమ్ కదండి పెద్ద గోల్డ్ అక్కడ మీరు నిక్కర్ వేసుకుంటారు కదా నా ఒకసారి మీరు తెలియదు ఇంకా అది కూడా ఉండదు బేర్ బాడీ స్లీపింగ్ ఆల్ డ్రీమ్స్ కమింగ్ అండ్ గోయింగ్ అండర్ గ్రౌండ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమింగ్స్ అండి మనం అన్ని కూడా మీ హెయిర్ స్టైల్ ఎందుకు ఎప్పుడు ఇలానే ఉంచుతారు మార్చుకుంటా యాక్చువల్ గా మొన్న ఒక ఆయన డబ్బులు ఇవ్వాలని ఇవ్వలేకపోతుంటే వెళ్ళి గోకేమ్ అంటే ఏవో అలా పై పైన చేస్తారండి ఇలా అసలు ఇది కూడా లేకపోతే ఎంత ఫ్రీగా ఉంటుంది మొగుడు మోసిన ఉండల్లే ఉంటాను కదండి సేమ్ దానివల్ల మరి తప్పదండి కొంతమంది ఇది హెయిర్ స్టైల్ చూస్తే మూడు వస్తుంది దానివల్ల అస్తమానికి హెయిర్ స్టైల్ తో బాగుంటానండి మీకంటే నాదే బాగుంది చూసారా చాలా బాగుంది మీరు ఇంగ్లాండ్ అంటే ఎంత ఉన్నాయి చాలా పెద్దది అందుకే పెట్టుకోను ఎప్పుడు కూడా హెయిర్ చేయించారా నా స్ట్రైటింగ్ అండి నాకు అన్ని స్ట్రైట్ ఉన్నవి నచ్చుతాయండి ఎప్పుడు కూడా ఓకే మీదండి నాది చేపిచ్చాను పోతా ఉంది లేదా అని అది అంటే స్ట్రైటింగ్ గా కర్లింగ్ గా లేకపోతే రింగుల మీద రింగులింగ్ అండి ఏదైనా ఓకే ఇంకా మీరు ఏమేమి తింటూ ఉంటారు అసలు అంత గ్లామర్ గా ఉండాలంటే ఏం చేయాలి ఏం లేదండి హ్యాపీగా ఉంటాను అంతే హ్యాపీగా ఉంటారు మీరు నాకు అసలు నా లైఫ్ లోనే హ్యాపీనెస్ లేదండి రేపు ఎవరిని కలవాలి రేపు ఎవరితో అపాయింట్మెంట్స్ ఏంటి ఇదే పని అండి షూటింగ్స్ అండి అన్ని ఆల్ షూటింగ్స్ అండి కంటిన్యూ షూటింగ్స్ అండి షూటింగ్ లెక్క ఏడుస్తున్నా నేను మీకేమో అన్ని షూటింగ్స్ ఆ గ్రేట్ అబ్బా మీకు మళ్ళీ ఇద్దాం అంటే నా కాంపిటీషన్ వస్తారని భయం ఎందుకంటే ఎవరిని నమ్మనండి నేను నమ్మిన కొంతకి అందరూ నన్ను మోసం చేస్తారండి ఎవరు ఎవరిని నమ్మే మోసపోకుండి అయ్యో నేను మంచిదాన్ని అని మీరు నమ్మొచ్చు ప్రాబ్లం మరి నాలాగా అన్ని చేయాలి మీరు కూడా అవును ఏం చేయాలి భయపడకూడదు నేను అసలు ఏం భయపడ్ను మాకంటే భయానికి తెలియని బ్లడ్ కాబట్టి అలా నడుచుకుంటామండి మేము మళ్ళీ మా ఆయన వచ్చారు మా ఆయన గారికి బోగదండి చూడకూడదండి మళ్ళీ బోల్డ్ గా చేస్తారు కదా నాకంటేనా సరే అండి మీ ఇద్దరం ఒకసారి పందం పెట్టుకుంటాం ఎవరు బోల్డ్ ఎవరు బాగా ఇదిగా చేస్తారు మీరే కామెంట్స్ డాన్సర్ అండి చిన్నప్పటి నుంచి కూచిపూడండి కథకాలండి రాకండి అండి బోక్ బోకండి అన్నీ అండి నాకు నాకు అంత రాదు డాన్స్ చూసి చేస్తా గానీ నీలాగా రాదు అసలు అదొక ఆర్ట్ అండి ఎవరు నాకు సిగ్గు ఎవరికన్నా మాట్లాడాలంటే కూడా నిజంగా సిగ్గు మాట్లాడాలంటే సిగ్గు రూమ్ లోనే సిగ్గులు లేకుండా ఉంటామమ్మా బయట ఉండవా అంతే అసలు నా సిగ్గే లేదండి ఐఎమ్ సిగ్లెస్ ఫెలో అని చెప్పి మన ఆయన ఎవరు బడేల్ ఎప్పుడో చెప్పారండి చెప్పాడండి సిగ్గు దేనికండి మన పనులు మనం చేసుకున్నప్పుడు కష్టపడుతున్నాం మన బాడీ అప్పు చెప్పుకుంటున్నాం తప్పే ఉందండి పెళ్లి చేసుకుంటారా మరి ఇప్పుడు మళ్ళీ మరి బడియాలరాజా ఒప్పుకోడండి పెళ్లి ఆయన బడియాలరాజా ఒప్పుకుంటే ఎప్పుడైనా రెడీ అండి మరి ఆయన ఏమంటారు ఏంటో ఆయన స్టైల్ ఏంటో మరి పెళ్లి షూటింగ్ వదిలేస్తారా వదలండి ఆహా ఇప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు కాలుకి తగిలిందని చెప్పి నడవడం మానేస్తాం మానం కదండి ఏదో అపాయింట్మెంట్ రాసుకుని మేనేజ్ చేసేస్తాం కదండి అలాగే సేమ్ అయినా సరే మన దారి మందే అండి ఎందుకంటే మన ఫాలోవర్స్ వీళ్ళు ఉంటారు కదా ఫ్యాన్స్ వాళ్ళు ఒప్పుకోరండి ఓకే వాళ్ళని సాటిస్ఫై చేయాలి వీళ్ళని సాటిస్ఫై చేయాలి అయినా చిన్నపిల్లలు నీకు ఇవన్నీ తెలియదు మన ఇద్దరం కలిసి చేసుకోవచ్చు కదా షూటింగ్స్ హ్యాపీగా షూటింగ్స్ ఇంకేమన్నా అది షూటింగ్స్ ఇంకేమన్నా కాదులే చూసారా భయపడిపోతుంది భయపడిపోతుంది చూసారా అందుకేనే నేను ముందే చెప్పాను ఆవిడని పిలవద్దండి ఆవిడ భయపడద్ది నేనే గ్రేట్ అని చెప్పాను నీలా అందంగా ఉండాలంటే ఎట్లా మెయింటైన్ చేయాలి అసలు ఏం చేయాలి మెయిన్ గోకరకాయ కూర చికెన్లో కలుపుకుని చేసుకుని తినాలి తర్వాత రోజు కాకరకాయ జ్యూస్ మూడు పూటలా తాగాలి అందులో నిమ్మకాయ పిండుకొని ఏమో పెరుగులోని మన ఇది ఉంటుంది కదా దాన్ని ఏమంటారంటే డొమెక్స్ లైట్గా కలిపి రాసుకో డొమెక్స్ డొమెక్స్ అండి చూడండి ఎంత గ్లో ఎంత ఇదిగా ఉన్నా లైజాల్ వేసినా పర్లేదండి కాకపోతే ఏంటంటే కొంచెం డార్క్ రెడ్ కలర్లు అయిపోతుంది ఫేస్ లైజాల్ వాళ్ళు మీరేం రాసుకుంటారు చూసారా ఏమీ రాయిపోతే ఎంత నల్లగా ఉందో అన్ని రాసుకుని నేను ఎలా ఉన్నా చూసారా నువ్వు మాట్లాడితే అందుకేనండి చిన్నప్పటి నుంచి నన్ను బోలు మంది ఆఫర్స్ ఇచ్చారు కృష్ణ గారండి సోనబాబు బాబు గారండి మన ఏంటి నువ్వు అంత పెద్దదాన్వా అంటే కదా వాళ్ళందరినీ చూసి ఈ మధ్య సినీ ఫీల్డ్ లో వచ్చానండి వాళ్ళ పిల్లలను చూసి నాకేంతండి మా అయితే ఇరవై రెండు అందులోంచి పదహారు తీసేసి మళ్ళీ ముప్పై మూడు కలిపి తర్వాత రెండు ముంచెత్తి నా వయసు వచ్చేది అండి ఇంకా ఇవిడే పెద్దదండి నాకంటే కనపడదు కానీ చూడండి ఎవరు ఉన్నారు ఎవరు కరోనా టైంలో అంతా కాకరకాయలే ఇంట్లో బయటికి రాను కదా మాకు కావాల్సింది నుంచి బయటకు రాకుండా ఉంటాం నాకెందుకు వస్తుంది అండి కరోనా అప్పటికెళ్ళి రిపోర్ట్ పట్టుకొస్తేనే రమ్మని చెప్పేవాడిని పాజిటివ్ రిపోర్ట్ లేకపోతే మరి ఇబ్బంది కదండి మరి ఒకటే రెండు అప్పుడులోనే చాలా మంది పాపం చనిపోయారు ఆ టైంలో మాత్రం ఫుల్ సేఫ్ అండి బిజినెస్ మే బిజినెస్ అండి అసలు సిక్స్ మంత్స్ ఓన్లీ ఇన్కమింగ్ అండి నో అవుట్ గోయింగ్ మనీ అండి ఓన్లీ ఇన్కమింగ్ కమింగ్ కమింగ్ అండి డైరెక్ట్ అదే అండి మీరు ఏం సంపాదించారు నేనేం సంపాదించాల సా పెళ్లి కాక ముందు అంటే బాయ్ ఫ్రెండ్స్ లాగేసుకున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అంతకట్టిగారు అలాగే మిమ్మల్ని ప్రేమిస్తే ప్రాణం ఇస్తా నేను మీరు అలా కదండి ప్రేమిస్తే ప్రాణం తీసేస్తామండి మొత్తం రాయించుకుంటామండి ఎవరిని నమ్మకండి మీరు ఎవరిని నమ్మద్దు నన్ను నమ్మొచ్చండి విశాలు హృదయం అండి కలిమిషం ఉండదండి ఈశ్వర పాద మన శ్రీకృష్ణ సాయిబాబా కన్నుల పాలు పుష్పమలతో అని రోజు ప్రార్థన చేసుకోండి మీకు అన్ని జరుగుతాయి కానీ గ్రేట్ కదా ఒక వంట ఆడదాన్ని అండి కానీ పురుషులు ఎక్కువ నాకు పురుషు ఫ్యాన్స్ ఎక్కువ వల్ల నేను అలా ఫ్రీగా ఉంటానండి అంతేగాని మీలాగా ఒకరిని నమ్ముకుని ఒకరితోని కష్టపడిపోయే తత్వం కాదండి అది ఫస్ట్ నుంచి అలా మా పేరెంట్స్ అలా నడిపించారండి అలాగే ఫాలో అవుతూ ఉంటానండి గోల్ ఏంటి గోల్ ఏంటంటే మన ఇంకా మరి గోల్ అంటే గోల్ 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 అన్లిమిటెడ్ అండి ఇక నేను చేసిన రికార్డ్స్ ఎవరు బదులు కొట్టకూడదని నా గోల్ అండి గోలే ఉండి దోలెక్కినోళ్ళ గోలే ఉంటదండి అంతే కదా మన దోలు మంది వాళ్ళ దోలు వాళ్ళది ఇంకా గోల్స్ ఇవన్నీ స్టెంప్స్ ఇవన్నీ ఎందుకండి మనకి మన స్టైల్లో లో మనం వెళ్ళిపోవడం మీరే సొంతగా సినిమా తీయచ్చు కదా సినిమా నిర్మా దొరకలేదండి అప్పుడు ఒకళ్ళు ఒక ఆయన వచ్చారండి కాబట్టి ఏంటంటే మరి వాళ్ళ అమ్మాయి వద్దని చెప్పి మానేసిరండి లేకపోతే ఈ పాటికి నేనే సినిమా తీద్దానండి నాకు ఏదైనా రోల్ కూడా ఇచ్చేవాళ్ళు దాంట్లో మంచి రోజు ఇస్తానండి కాకపోతే అందులో మరి ఆ టైపు ఎఫ్ క్యారెక్టర్స్ ఏమి ఉండవండి ఏది ఇచ్చినా నేను చేస్తా అందరు నాకు అవే ఇస్తా ఒక పతివ్రత అండి హస్బెండ్ చనిపోతాడు ఇంకా మీరు ఇంట్లోంచి బయటికి కదలరా అన్నమాట ఎప్పుడు పూజలు పునస్కారాలతో ఉంటారు చేయగలరా నిజం చెప్పండి మీకు ఆ రోల్ సెట్ అవ్వదేమో డౌట్గా ఉంది మధ్యలో ఉన్నా మళ్ళీ వ్యాంప్ క్యారెక్టర్ అంటే గొడవ అయిపోద్ది మళ్ళీ కరెక్ట్ పతివ్రత వేసినప్పుడే నాకు మూడు వచ్చిందండి అది వచ్చిందండి చెప్పేసి మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ అండి వేపు క్యారెక్టర్ చూడండి అంటే కష్టం అండి లేకపోతే డాన్సర్ క్యారెక్టర్ ఏమునంటే కష్టం కదండి మీరే చెప్పండి ఆలోచించండి మీ దగ్గర నేర్చుకోవాలి రండి నైట్ వచ్చేయండి నైట్ మా ఇంట్లో ఎవరు ఉండరు వస్తే ఇద్దరు నేర్చుకోవచ్చండి డాన్స్ పొద్దున కూడా నేను బిజీ అండి

నేను హీరోయిన్ లా ఉంటానండి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను ఇంతకు ముందు కలిసి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు ఎదవండి ఆడేమో డబ్బులు ఇవ్వట్లేదు అమ్మాయి అన్నాడు దానికి డబ్బులు ఇవ్వలేదు సాడిస్ట్ అండి డ్రింకర్ అండి నాకు తాగితే బయట తాగకుండా ఎంత సపోర్ట్ చేయమని చేస్తానండి తాగితే మరి ఇంకా నాకు టెన్షన్ వచ్చి బీపీ వచ్చి ఫిట్స్ వచ్చేస్తాను అన్ని కష్టాలు పడ్డారనమాట పడ్డానండి మరి అందుకే ఇలా గూడ్స్ రైల్లో అయిపోయింది బండి ఇప్పటికన్నా మీకు మంచిగా మంచిగా చూసుకునే అతను అవునండి అవునవును ఆ బడేల రాజేనేమో హైదరాబాద్ వచ్చాడని తెలిసింది ఫోన్ చేస్తేనేమో ఫోన్ ఎత్తరండి కలవమంటే కలవడండి మన పొరపాటును ఒక జర్కిన్ ఇచ్చానండి మొత్తం పెంట పెంట అందరూ కూడా అయినా రాజా ఏం పట్టించుకోకు మనం మనం ఒకటే బరంపురం మనం మనం బరంపురం కావాలంటే ఈవిడ కూడా ఖాళీగా ఉందంట నీకు చూడమంటే చూస్తాను చేసుకుంటావా పెళ్ళి పేరు స్వాతి అంట నాయుడు తీసేసరికి ప్రాబ్లం లేదు నేనేం పెళ్లి చేసుకోను స్వాతి బడేల్ రాజు అని పేరు పెట్టుకోండి ఇద్దరు తనకేమమ్మా మంచోడమ్మా నాకు ఓన్లీ షూటింగ్ కావాలి ఆ షూటింగ్ అంటే నా కాంపిటీషన్ వస్తే నా బేరాలు పోతాయి అమ్మా నాకెలా వస్తావు కాంపిటీషన్ నీకేం రానులే కాంపిటీషన్ మీ దాని మీద సైడ్ బిజినెస్ అలా అయితే ఓకే డెవలప్ అవ్వాలని ఉంది కదా బాగా నా పేరు వచ్చేలాగా ఓకే ముందు ఆ గూగుల్ మ్యాప్లు తీయమ్మా అక్కడ చూడలేకపోతున్నాం వ్యూవర్స్ మీ మీద కంటే కంటే నా మీద ఎక్కువ చేస్తున్నారు నాకు ఈ మధ్య కొంచెం కొంచెం ఏమండి జిమ్కి వెళ్ళక నావి సిగ్గా అండి అన్ని ఎస్బీఐ లాకర్లో పెటిషన్ అండి అవునా ఇందుకే ఎవరి గ్రేట్ అని ఒప్పుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ స్వాతి కంటే నేనే బాగున్నాను కదా నేనే గొప్ప కదండి నాకు తెలుసండి అందుకనే పాపం వచ్చినందుకు ఆవిడకు పట్టు చీర అన్ని ఇచ్చి పంపిస్తాను తప్పకుండా ఏ అమ్మ పట్టు చీర ఓన్లీ గుడికి వెళ్ళినప్పుడే అమ్మా అది కాకుండా స్విమ్ సూట్ తెచ్చారు కదా అది కూడా అది సపరేట్ పెట్టండి స్విమ్ సూట్ ఇస్తామండి మంచిదానే కదా నాకు ఎన్ని సారీస్ ఉన్నాయో తెలుసా ఆరు వందల శారీస్ ఉన్నాయండి కంట ఎవరు పెడతారండి కడితేనే అలమారాలు పెట్టి అలాగే ఆరబెడుతూ ఉంటానండి గంజి పెట్టడం ఆరపెట్టడం గంజి పెట్టడం గంజి పెట్టడం గంజి పెట్టడం కడితే పెట్టడం రావండి నైటీస్ చెడ్డీస్ చిన్న చిన్న గాలి బొక్కలు ఉన్న డ్రాయర్స్ ఇవే తప్ప అవి వేసుకోకూడదండి అనేసిగా ఉంటుందండి టైం ఏమో అరగంట అనుకుని టైం పెట్టుకుని వస్తారండి

దానివల్ల ఎలా కంఫర్ట్గా ఉంటే అలా ఉండాలండి మనం డ్రైర్ వేసుకోకూడదంటే వేసుకోకూడదు మిడ్ అంటే వేసుకోకూడదు చీర వద్దంటే వద్ద మన ఇష్టం అండి మన 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 ఓన్ ప్రపంచంలో ఉండాలండి ఉంది మంచిగా సరే అయితే ఈ కాంపిటీషన్ లో నాకు తెలిసి నేనే గెలిచానని మీ అందరూ కూడా కామెంట్స్ పెడతారు అలాగే ఇవి కూడా మంచి మంచి ఆఫర్స్ ఏమన్నో వస్తే చెప్తాను గ్యారంటీ మరి మొహం పడకుండా సిగ్గుపడకుండా వచ్చింది ఇప్పుడే వెళ్ళిపోవాలి లేదు అనకూడదు అంత టైం ఎంత టైం ఉంటే అంత అండి తప్పే ఉంది అంతేగాని నేనే గెలిచినట్టు మీ అందరికీ కానీ ఓకే అనుకుంటే ఒకవేళ ఆవిడకి కూడా సపోర్ట్ చేసి గెలిపిస్తే గెలిపించండి కానీ మెయిన్ ఓట్లు మాత్రం నాకే వేయండి ఓకేనండి నేనే గ్రేట్ అని కామెంట్స్ పెట్టాను అందరూ కూడా మరి ఇంకా ఇంటర్వ్యూకి డబ్బులు అయిపోయాయి కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీమించి ఓకే అండి బాయ్ అండి నేను మీ బడేల్ని విత్ మా ఫ్రెండ్ స్వాతితో థ్యాంక్స్ అండి బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ అండి నమస్తే అండి